ఎపిసోడ్ 7 హౌస్ఫుల్. నిత్య కార్తీక్ ఇద్దరూ కలిసి గాడ్ హాంటెడ్ హౌస్లోకి వెళ్తారు. అక్కడున్న విచిత్రమైన వస్తువులను, జరుగుతున్న సంఘటనలను చూసి కార్తీక్ చాలా భయపడతాడు. నిత్య మొదట ధైర్యంగా ఉన్నా తర్వాత ఒక రూమ్లో బెడ్ దగ్గర దోమతెరలాంటి దానిలో చిక్కుకుపోతుంది. బయటపడాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. నిశ్శబ్దంతో కూడిన చీకటి గదిలో కేవలం ఒకే ఒక్క చిన్న దీపంలాంటి లైటుంది. అదే సమయంలో ఏదో శబ్దం వినిపించడంతో మసక మసకగా ఉన్న రూమ్లో ఆ డిమ్ లైట్ వెలుతురులో నిత్య తన వెనకాల ఉన్న అద్దం వైపుకు చూసింది. అద్దంలో తన ముఖం కాకుండా పెళ్లి కూతురులా ఉన్న వేరొకరి ప్రతిబింబాన్ని చూడగానే ఎవరక్కడా అంటూ షేక్ అవుతున్న వాయిస్తో భయం భయంగా అరిచింది నిత్య. అద్దంలో కనిపిస్తున్న ఆ ప్రతిబింబం ఒక పర్ఫెక్ట్ పెయింటింగ్లా, చక్కగా చెక్కిన శిల్పంలా కనిపిస్తుంది. ఆ ప్రతిబింబాన్ని చూస్తుంటే మనసులో తెలియని భయం పెరుగుతుంది. తనకున్న ఫోరెన్సిక్ ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తుంటే అద్దంలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ముఖంలో శవం కళ ఉట్టిపడుతోంది. దాంతో నిత్యకి ఇంకా ఎక్కువ భయం వేసి వెంటనే అక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ దోమతెరలో చిక్కుకొని తను ఎటూ కదలని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఆమెకు తప్పించుకునే దారి కనిపించటం లేదు. అయినా చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత అతి కష్టం మీద దోమతెరను చింపేసి అద్దం నుండి వెనక్కి అడుగులు వేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో అనుకోకుండా తను దేనికో వెళ్లి తాకినట్టు ఫీల్ అయ్యి ఆగిపోయింది. వెనక ఎవరున్నారో, ఏం జరుగుతుందో అనుకుంటూ టెన్షన్ అవుతూ నిత్య మెల్లగా తిరిగి చూసింది. కాని అక్కడ ఏం లేదు. ఇక అప్పటి వరకు ఆమె వైపు వస్తున్న అడుగుల శబ్దం కూడా ఆగిపోయింది. ఆలోచించే సామర్థ్యాన్ని పోగొట్టుకున్న నిత్య భయంతో చిన్నగా అరవడం మొదలుపెట్టింది. మరోవైపు ఎరుపు రంగు పెళ్లి చీరలో శవన్లా మేకప్ వేసుకున్న ఒక అమ్మాయి తనకి ఎదురుగా వచ్చి నిలబడింది. అంతే, ఒక్కసారిగా భయంతో అంటూ హాంటెడ్ హౌస్ మొత్తం దద్దరిల్లేలా మళ్లీ గట్టిగా అరిచి వెంటనే స్పృహ కోల్పోయి నేల మీదకి పడిపోయింది. నిత్య ఇప్పటి వరకు దాచుకున్న భయమంతా కన్నీటిగా మారి ఆమె కళ్ల నుండి కారుతున్నాయి. స్పృహ కోల్పోయిన నిత్యకి తర్వాత ఏం జరిగిందో తెలీదు. నిత్య అరుపును విన్న భగత్ వెంటనే, గీతు తను అక్కడి నుండి తీసుకురా అంటూ ఫోన్లో ఆర్డర్ వేశాడు. ఎస్ బాస్ అంటూ తన చెవిలోని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసేసి నిత్య ముందు కూర్చొని, హే అమ్మాయి, కంగ్రాచులేషన్స్, గేమ్ ఓవర్, నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను అంటూ నవ్వుతూ చెప్పింది. భగత్ బయట నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏం చేస్తున్నావు, తను స్పృహ కోల్పోతే నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్తున్నావా, తనని బయటికి తీసుకురమ్మని చెప్పాను కదా అంటూ సీరియస్గా తిడుతూ, అవును, ఈ అమ్మాయి ఒక్కతే ఉందా, మరి ఇంకో విజిటర్ ఎక్కడా అని రూమ్లో చూస్తున్నాడు. ఈవెన్ సీసీటీవీ కెమెరాల్లో కూడా కార్తీక్ ఎక్కడున్నాడో కనబడకపోయేసరికి భగత్కి టెన్షన్ పెరిగి వెంటనే ఆ గది చుట్టూ కార్తీక్ కోసం వెతికాడు. కానీ కార్తీక్ ఎక్కడా కనిపించలేదు. భగత్ టెన్షన్తో తిరగడం చూసిన గీతు, బాస్ ఏమైంది అంటూ అడిగింది. భగత్ నిస్సహాయంగా ముఖం పెట్టి, ఆ అబ్బాయి కనిపించటం లేదు అంటూ దిగులతో చెప్పాడు. దానికి గీతు చిన్నగా నవ్వుతూ, ఆ ఈడియట్ మిర్రర్లో నన్ను చూసి భయంతో స్పృహ కోల్పోయాడు. ఈ అమ్మాయిని ఇంకా టెన్షన్ పెట్టడానికి నేనే అతన్ని బెడ్ కింద దాచాను అంటూ చెప్తుండగానే, స్పృహ కోల్పోయాడా, ముందు కస్టమర్ సేఫ్టీ ముఖ్యం, ఇలాంటివి జరిగితే ముందు నాకు ఇన్ఫామ్ చేయాలి, అర్థమైందా, నీ ఓన్ తెలివితేటలు చూపించుకో, అతనికి ఏమైనా అయితే మనం జైల్లో ఊస లెక్క పెట్టాలి అంటూ కోప్పడ్డాడు భగత్. నిత్యను గీతు దగ్గర వదిలేసి కార్తీక్ను బెడ్ కింద నుండి బయటికి లాగాడు. కార్తీక్ భయంతో కోమాలోకి వెళ్లినట్లుగా కనిపిస్తున్నాడు. అప్పటికే మరికొంతమంది కొత్త కస్టమర్స్ ఆ హాంటెడ్ హౌస్ని చూడటానికి బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్లల్లో చాలామంది ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అని ఎక్సైటెడ్గా ఉన్నారు. ముందు కార్తీక్కి గాలాడాలని భగత్ అతన్ని ఎత్తుకుని హాంటెడ్ హౌస్ బయటకొస్తూ, కొంచెం జరగండి, ఎమర్జెన్సీ అంటూ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్న విజిటర్స్తో అన్నాడు. కార్తీక్ను కింద పడుకోబెట్టి అతని నుదుటి మీద ఐస్ ప్యాక్తో మసాజ్ చేయడం స్టార్ట్ చేశాడు. భగత్ చేస్తున్నది కార్తీక్ కండిషన్ను చూసి అక్కడ కూర్చున్న విజిటర్స్ అందరూ అవక్కయ్యారు. హాంటెడ్ హౌస్ని చూసి ఒకరు ఇంతలా భయపడ్డం అందరూ ఇప్పుడే చూస్తున్నారు. దాంతో అక్కడికొచ్చిన విజిటర్స్ లోపలికి వెళ్లేందుకు కొంచెం భయం మొదలైంది. గీతు కూడా నిత్యను తీసుకుని మెల్లగా బయటకొచ్చింది. నిత్య లోపలికి వెళ్లినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు దానికి పూర్తిగా ఆపోజిట్గా మారి తిరిగొచ్చింది. నిత్యను గీతు ఒక చైర్లో కూర్చోబెట్టి ఆమెకు మంచినీరు అందించింది. నిత్య చేతులు ఇప్పటికీ వణికిపోతున్నాయి. తను కనీసం నీళ్ల గ్లాస్ని కూడా సరిగ్గా పట్టుకోలేకపోతుంది. వాళ్లని వింతగా చూస్తున్న విజిటర్స్తో, ప్లీజ్ కొంచెం దూరం జరగండి, వీళ్ల కొద్దిగా గాలి తాకనివ్వండి అంటూ భగత్ అరిచాడు. నిత్య భయంతో కన్నీరు కార్చడంలో ఒక అర్థం ఉంది. కానీ కార్తీక్ కండిషన్ ఏంటి,
సడన్ గా స్పృహ కోల్పోవడమేంటి? అంత ఈజీగా భయపడేవాడు ముందే చెప్పాల్సింది కదా అని మనసులో విసుక్కుంటూ అతని చేతులు కాళ్లు రబ్ చేస్తున్నాడు. నిత్య భయంతో కన్నీరు కార్చడంలో ఒక అర్థం ఉంది. కొంత సమయానికి కార్తీక్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచి అద్దం అద్దం అంటూ అరిచాడు. అతని అరుపులను చూసి అందరూ భయపడిపోయారు. కొందరైతే అతనికి దెయ్యం పట్టిందేమో అనుకున్నారు. కొద్దిసేపటికి కార్తీక్ షాక్ నుండి రికవర్ అయ్యి అందరూ అతని చుట్టూ చేరడం చూసి గమనించి సిగ్గుగా ఫీలయ్యాడు. ఇప్పుడెలా అనిపిస్తుంది? బాగానే ఉన్నావా? అసలు స్పృహెందుకు కోల్పోయావు అంటూ కార్తీక్కి మంచినీళ్ళిస్తూ అడిగాడు భగత్. ఏం జరిగిందో నాకు కూడా గుర్తులేదు, కాని ఫుల్ భయం వేసి కనిపించిన రూంలోకి పరిగెత్తుకుంటూ పోయాను. అక్కడొక అద్దం ఉంది, దాంట్లో నుండి నన్నెవరో పిలుస్తున్నట్టు అరుపులు వినిపించాయి. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో ఏం గుర్తులేదు అంటూ కార్తీక్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ బదులిచ్చాడు. కార్తీక్ స్పృహతప్పి పడిపోవడానికి కారణం అద్దానికి సంబంధించిన మ్యాటర్ అని తెలియగానే భగత్ హార్ట్ బీట్ ఒక్కసారిగా స్కిప్ అయింది. అతనికి ఇన్స్టెంట్గా ముందు రోజు రాత్రి ఆడిన గేమ్ గుర్తుకొచ్చింది. అద్దం ముక్కలవ్వడం, అందులో నుండి బయటికి రావాలని చూసిన శక్తిని అతని చిన్నప్పటి బొమ్మ ఆపడం, ఇదంతా గుర్తు తెచ్చుకుని చూస్తుంటే ఆ శక్తి ఇంకా ఈ హాంటెడ్ హౌస్ని వదిలి వెళ్లలేదన్నమాట. అద్దాలలో దాక్కుని అందరినీ పరీక్షిస్తుంది అని భగత్ అర్థం చేసుకున్నాడు. కార్తీక్ మాటలు వినగానే, బాస్, ఏదైనా కొత్త థీమ్ పెట్టారా? అద్దంలో ఏముందో ముందే నాకు చెప్పలేదు అంటూ గీతు ఆశ్చర్యంగా అడిగింది. హాంటెడ్ హౌస్లో నిజంగానే దెయ్యం ఉందని ఎలా చెప్పాలో అతనికి తెలియడం లేదు. ఒకవేళ చెప్తే ఫోర్స్ఫుల్గా అతని వన్ అండ్ ఓన్లీ ఇన్కమ్ సోర్స్ను మూసివేస్తారు. అందుకే ఆ విషయాన్ని దాస్తూ, హా, కొత్త ఎడిషన్ లాంటిదే, నేను నిన్న రాత్రి అప్లోడ్ చేసిన వీడియోకి సంబంధించిన గేమ్ ఇది అంటూ నవ్వుతూ చెప్పాడు భగత్. నిత్య కార్తీక్ పరిస్థితి చూశాక అక్కడికొచ్చిన సగం కస్టమర్స్ వెనక్కి తిరిగి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. అందరూ వెళ్లిపోవడం చూసి, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఆతృతగా అడిగాడు భగత్. ఆ అమ్మాయి అబ్బాయికి అలా జరిగా కూడా మేము లోపలికెలా వెళ్తాం, లోపలెంత భయంకరంగా ఉంటే వాళ్ళు స్పృహ కోల్పోయొస్తారు అంటూ ఒక అబ్బాయి చెప్పి వెనుతిరిగాడు. దాంతో భగత్ చాలా అప్సెట్ అయ్యి, ఇంతకుముందేమో హాంటెడ్ హౌస్ భయంకరంగా లేదని, బోరింగ్గా ఉందని విజిటర్స్ ఎవ్వరూ రాలేదు, ఇక ఫైనల్గా హాంటెడ్ హౌస్ కొంచెం భయంగా మారుగానే మరీ ఎక్కువ భయంకరంగా ఉందంటూ అడుగు పెట్టడానికి కూడా వెనకాడుతున్నారు. ఏది మారినా అతని బిజినెస్ మాత్రం మారకుండా అలాగే ఉండిపోతుందని భగత్ మనసులో భయపడుతూ, మీరనుకున్నట్లేం జరగదండి, ఒక్కసారి ట్రై చేసి వెళ్ళండి అంటూ పబ్లిక్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఏం చేసినా వీళ్ల మనసును మార్చలేడని తెలుసుకుని మౌనంగా ఉండిపోయాడు. ఎగ్జాక్ట్గా అదే సమయానికి ఒక మిడిల్ ఏజ్డ్ వ్యక్తి అందరినీ తోసుకుంటూ, బ్రదర్, నాకొక టికెట్ కావాలి అంటూ భగత్ వైపుకొచ్చాడు. ఎవరూ ముందుకు రాని సమయంలో ఇతను రావడం చూసి అందరూ షాక్ అయ్యి, వెళ్లిపోయేవారిలో కొంతమంది ఇప్పుడొచ్చిన అతనికి ఏం జరుగుతుందో చూద్దామని ఆగిపోయారు. దేవుడా, థ్రిల్ కోసం చావడానికి కూడా కొందరు రెడీ అని ఇప్పటి వరకు సినిమాల్లోనే చూశాను, ఇప్పుడే నిజ జీవితంలో చూస్తున్నాను అంటూ అతన్ని అక్కడున్న వారందరూ వెక్కిరించారు. ఆ వ్యక్తి చూడ్డానికి 40 ఏళ్ల వయసు గలవాళ్లా కనిపిస్తున్నాడు. అతను నడుచుకుంటూ ముందుకొచ్చి భగత్ చేతిలో 100 రూపాయలు పెడుతూ, ఒక టికెట్ ఇవ్వు అని అడిగాడు. మీరొక్కరేనా, ఇంకెవ్వరు లేరా అని అడిగాడు భగత్. ఇంత జరిగాక కూడా ఒంటరిగా లోపలికి వెళ్ళటానికి ముందుకొచ్చిన వ్యక్తిని చూసి భగత్ కొంచెం స్టన్ అయినా, లోపల మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. భగత్ వెంటనే డబ్బులు తీసుకుని అతనికి టికెట్ ఇవ్వగానే ఆ మిడిల్ ఏజ్డ్ వ్యక్తి డైరెక్ట్గా హాంటెడ్ హౌస్ ఎంట్రన్స్ వైపుకి వెళ్ళిపోయాడు. అందరూ అతన్ని సీరియస్గా చూస్తున్నారు. అతను జీఓడీ లోపలికి వెళ్లకుండా ఒక మంచి స్పాట్ చూసుకుని ఫోన్ తీసి ఫ్రేమ్లో హాంటెడ్ హౌస్ మొత్తం వచ్చేలా ఫోటో తీసుకున్నాడు. ఫోటో తీసిన వెంటనే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో, పర్ఫెక్ట్ డే అవుట్, నేను పర్సనల్గా జీఓడీని విజిట్ చేశాను, చాలా స్కేరీగా థ్రిల్లింగ్గా ఉంది, హైలీ రికమెండెడ్ అంటూ పోస్ట్ చేసి స్టైల్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతన్ని చూసి అక్కడున్న అందరూ నవ్వుకున్నారు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న ఇంకో వ్యక్తి ఇమీడియట్గా భగత్ వద్దకు వెళ్ళి, నాకు కూడా ఒక టికెట్ కావాలి అని అడిగాడు. భగత్కి అసలు వెళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం కావడం లేదు. కానీ ఒక బిజినెస్ మ్యాన్గా అతనికి ప్రాఫిట్ వచ్చినంతసేపు కస్టమర్స్కి నో చెప్పలేడు. భగత్ టికెట్ ఇవ్వగానే అతను కూడా ఫోన్లో ఫోటో తీసుకుని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు. జీసస్,
ఇది నిజంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నాతో ఎవరెవరు ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి జీఓడిను విజిట్ చేయడానికి వస్తున్నారు అంటూ క్యాప్షన్ పెట్టాడు. వెంటనే అతని పోస్ట్కి వస్తున్న కామెంట్స్ ని చూసి ఆ యంగ్ మ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకొక టికెట్ కావాలి, నాకు కూడా టికెట్ కావాలి అంటూ అందరూ రెచ్చిపోయారు. హాంటెడ్ హౌస్ లోపలికి ఒక్క విజిటర్ కూడా అడుగుపెట్టలేదు. కానీ భగత్ చేతిలో ఉన్న టికెట్స్ అన్నీ నిమిషాల్లో మాయమయ్యాయి. మెల్లమెల్లగా అక్కడ పోకైన జనం కూడా వెళ్లిపోయారు. భగత్ చాలా హ్యాపీగా అతనికి వచ్చిన డబ్బుల్ని లెక్కేసుకుంటూ, సినిమా ఫ్లాప్ అయినా థియేటర్స్ హౌస్ఫుల్ అవ్వడం అంటే ఇదేనేమో అని వెటకారంగా అన్నాడు భగత్. పోలీ బాస్, అడిపోలి, ఈ ఒక్కరోజు వచ్చిన మనీ మన లాస్ట్ మంత్ టోటల్ అర్నింగ్స్ కన్నా ఎక్కువ తెలుసా అంటూ గీతు ఎక్సైటెడ్గా అరిచింది. అవును, అదృష్టవశాత్తు ఈరోజేదో మాయ జరిగింది. కానీ రోజు ఇలాగే ఉంటుందని అనుకోవడం పొరపాటు. రోజు ఇలాగే ఉండాలంటే మనం మన కంటెంట్ను ఇంప్రూవ్ చేసుకోవాలి అంటూ ఈరోజొచ్చిన కలెక్షన్ను జేబులో దాచుకుంటూ హాంటెడ్ హౌస్ ఎంట్రన్స్ వైపుకి తిరిగాడు. నిత్య, కార్తీక్ ఇంకా అక్కడే ఉన్నారని అప్పుడే రియలైజ్ అయ్యి, హే మీరోకేనా అంటూ భగత్ వాళ్ల వద్దకు వెళ్లి అడిగాడు. ఎంతైనా ఈరోజు ఇంత మంచి కలెక్షన్ రావడానికి కారణం వీళ్లే కదా అనుకుంటూ, నేను హాంటెడ్ హౌస్లో ఇబ్బంది కలిగించుంటే సారీ అంటూ ఆక్వర్డ్గా చెప్పాడు కార్తీక్. అతనిపైన కొద్దిగా చిరాకు వేసినా ఈరోజు అతని వల్ల గల్లా పెట్టి నిండడంతో, ఇందులో నీ తప్పే ఉందిలే, మా హాంటెడ్ హౌస్ అంత భయంకరంగా ఉంది అని కొద్దిగా గర్వంగా చెప్పాడు. అతని పక్కనే కూర్చున్న నిత్య ఇంకా షాక్లోనే ఉంది. తను ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా భగత్ వైపుకి, గీతు వైపుకి అనుమానంగా చూస్తూ, నాకు రెండే రెండు ప్రశ్నలున్నాయి, అడగచ్చా అంటూ అడిగింది. భగత్కి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించింది. ఈ అమ్మాయికి లోపలేమైనా వింతగా కనిపించి డౌట్ వచ్చిందా అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం, అలాగే అడుగు అంటూ భగత్ సమాధానమిచ్చాడు. నిత్య అడగబోయే ప్రశ్నలేంటి? అద్దంలో ఉన్న శక్తి ఏంటి? నెక్స్ట్ భగత్ స్టెప్ ఏంటి? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.